నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల్య వివాహాల నిర్మూలన వివాహ నమోదుపై జరుగుతున్న ఉమెన్ సేఫ్టీ ఫోర్త్ నైట్ సదస్సుకు విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. పదకొండవ డివిజన్లో నగరదర్శిని నగర వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ వైద్య విభాగం ఆత్మీయ సదస్సు హాజరైన జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. నగరంలోని 11వ డివిజన్లో నగరదర్శిని నగర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నింటినీ త్వరగతిన పరిష్కరిస్తానని జనార్దన్ ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దాయినేని ధర్మ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరిని అర్థం చేసుకునేవాడు, ఎన్నార్థమైన అవసరం అర్థం చేసుకొని సన్నిహితంగా దగ్గర ఉండేవాడు. నేను ఎలాంటి ఎమ్మెల్యే అక్కడ చూడాలి, ఎవరు లెవెల్ మెయింటైన్ చేయాలని దూరం ఉంటుంది. కానీ మన అప్రోచబుల్గా ఇప్పుడు పోయినా కూడా చక్కగా మాట్లాడేవాళ్ళు, మాట్లాడే ధోరణి కూడా ప్రేమతో మాట్లాడతాడు, నయంగా మాట్లాడతాడు, పేదలను బాగా ప్రేమిస్తాడు. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతాయినాని వాణిపగలరా, వరదూతాయినాని 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 చేశారండి. మేము మా చర్చికి పర్సనల్గా మా అన్నీ ఆలోచించి మేము చేసామండి. కాదు రీఫ్ గారు, ఇది రోడ్డు మెలిగాను ఆశయాను పండించే జీవనతులు మీ సేవలు మీరే వారు.
శ్రమ చక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము ఈ నగర దర్శనంలో అన్ని కూడా విషయాలు ఏవైతే ఉన్నాయో, మేజర్ ప్రాబ్లమ్ గా సపోర్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం చూసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన దగ్గరికి వచ్చాం, మన దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయో అవి కూడా చూసుకున్నాం, తప్పకుండా అవి కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. ఈరోజు మనం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం. ఈరోజు వచ్చిన తర్వాత ప్రతి డివిజన్ పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, అదేవిధంగా మరుగుదొడ్లు కానీ, ఇంకా ఎలక్ట్రిసిటీ 24 గంటల కరెంట్ కానీ, ఇల్లు లేని వాళ్ళకి జిప్లస్టీలో హౌస్ స్కీమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వాలనే దాని మీద 120 కోట్లతో అది కూడా వేస్తున్నాం. అయినా కూడా మనం వచ్చిన తర్వాత మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో ఉండే ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు రైస్ కాలేజీ నందు జరుగుతున్న బాల్య వివాహాల నిర్మూలన, వివాహ నమోదుపై అవగాహన సదస్సు, ఉమెన్స్ సేఫ్టీ ఫోర్ట్నైట్ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. ఈ సదస్సులో డిఎల్ఎస్ఏ సెక్రటరీ రాజా వెంకటాద్రి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి మరియు నరసం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే జీవితం అనేది మన చేతుల్లో కాదు, జీవితంలోకి ప్రవేశించడం అనేది మన ఇష్టంతో రాలేదు. భగవంతుడు సృష్టిస్తాడు, తల్లిదండ్రి మనకు కట్టారు. తల్లిదండ్రి కడుపులో ఉన్నప్పుడు ఈ భూమి మీదకి ఎట్లా వస్తామంటే మనకు తెలియదు. తల్లిదండ్రి కలయికతో పుట్టినటువంటి మనకి ఈ జీవితాన్ని వాళ్ళిచ్చారు, అంటే దేవుడి కృప. అల్లా కావచ్చు, క్రీస్తు కావచ్చు, విష్ణు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ దేవుని యొక్క దయతోటి మనం పుట్టాం. పుట్టినప్పుడు వికలాంగులుగా పుట్టేనో, పుట్టివాడిగా పుట్టేనో, పుట్టివాడిగా పుట్టేనో ఎంతో బాధపడతారు తల్లిదండ్రులు కానీ మనం కానీ ఊహ తెలిసాడు. అలా కాకుండా సమయంగా పుట్టినప్పుడు సంతోషపడతారు. అయినా కూడా ప్రభుత్వాలు కానీ, సంఘసేవ సంఘ సంస్కర్తలు కానీ, ఎన్జిఓలు కానీ, సంస్థలు కానీ వారిని చిన్న చూపు చూడకుండా మరి వికలాంగులైనా, వారికి చూడటానికి కళ్ళు లేకపోయినా, కాళ్ళు చేతులు ఏదైనా లోపం ఉన్నా మన వాళ్ళ కూడా గుర్తించి వాళ్ళని కూడా అన్ని రంగాల్లో బయటకు తీసుకురావడానికి మనం కొంచెం చేస్తాం అన్న. అయితే ఇక్కడ మనకు అన్ని సమయంగా ఉన్నప్పుడు ఒక జీవనం మొదలవుతుంది ఊహ దర్శనం దగ్గర నుంచి. అంటే జీవితం మనకు తెలిసి కాదు, జీవితం పెద్ద అనిపించింది, కానీ జీవనం ఊహ దర్శనం దగ్గర నుంచి మంది. ఆ జీవనం ఎట్లా ఉండాలి, ముళ్ళపాటు ఎందుకోవాలా, పూలపాటులోకి వెళ్ళాలా, మన నడవడి ఎలా ఉండాలి, చిన్న వయసులో మన మైనర్లు అంటారు కదా, మేజర్లు అయినాకనే వివాహం చేసుకోవాలని చెప్తారు కదా, అబ్బాయిలకి 21, అమ్మాయిలకి 18 దాటాలని చెప్తారు. ఈ రెండు మధ్య మీరు ఆలోచించండి, వ్యత్యాసం ఎందుకు పెట్టారు నాకైతే తెలియదు. నేనైతే మహిళా కమిషన్ చైర్పర్సన్గా అబ్బాయికైనా అమ్మాయికైనా 23 ఏళ్ళు 25 ఉండాలని చెప్తున్నాను, ముఖ్యంగా అమ్మాయిలు. ఈ మధ్య కాలంలో బాల్య వివాహాలు ఎటువంటి పరిస్థితులు కూడా చేయకూడదు అనేటువంటిది స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎన్జిఓలు, చాలా మంది పెద్దలు, మా మహిళా కమిషన్, ప్రభుత్వాలు కూడా ఎక్కడ పెడితే అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చర్చా కార్యక్రమాలు, అలాగే అన్ని చోట్ల కూడా పోస్టర్లు పెట్టడం, బాల్య వివాహాలు జరిగేటువంటి నష్టాలు వివరించడం కూడా మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకని జరగకూడదు అనేది మీకు తెలుసు, కానీ మరొకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఉదాహరణకి ఈ జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాం, అదేంటంటే కొమరవోలు అనేటువంటి చోట గిద్దలూరు దగ్గరలో అనుకుంటా, ఓ స్కూల్లో పేపర్లో చూసుకుంటారు మీరు, ఓ అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్ళు పెళ్లి చేయబోయారు, 8th క్లాస్ చదువుతుందా పాప, ఆమెకు అంతా కానీ 17 ఏళ్ళు కూడా లేదు.
ఆ పాపకు పెళ్లి చేయబోతుంటే తను వద్దని చెప్పింది, వెళ్ళలేదు వాడు, పెళ్లి కుదించాను. వచ్చి టీచర్తో చెప్పింది, నా టీచర్ గారు పట్టించుకోలేదు. తర్వాత హెడ్ మాస్టర్తో చెప్పింది, ఆయన పట్టించుకోలేదు, మీ పెద్దలు చేస్తున్నారు కదా చేసుకుని ఇష్టం ఉన్నాడంతే. ఇక పిల్లకి ఏం చేయాలో తెలియక స్నేహితులతో చెప్పింది. ఆ స్నేహితులు కూడా చెప్దామని చూశారు వెళ్ళి. అప్పుడు స్నేహితులతో ఆలోచన చేశారు, ఇప్పుడు ఈ మధ్య బాల్య వివాహాలు చేస్తే తప్పు కదా, కాబట్టి మనం అంతా వెళ్ళిపోయి మా క్లాసులో ఉన్న 70 మంది అమ్మాయిలు ఆ అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నేరుగా పోలీస్ స్టేషన్లో తీసుకువేశారు, ప్రెస్ మీడియా అంతా తీశారు. దాంతో పెద్ద కలకలం, వెంటనే రంగంలోదిగా మహిళా కమిషన్ అందరూ కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకొని చెప్పారు, మీరు వెళ్ళలేదు, మీరకపోతే అప్పుడు వాళ్ళు ఆ పాపను మామ అంటే ఉంది కాబట్టి హోమ్లో చేర్పించాం. అయితే ఆ అమ్మాయికి రక్షణ కల్పించింది ఎవరు, నిజంగా అమ్మాయికి ఒక దారి చూపించింది ఎవరు, కోటి అమ్మాయి అంటే మీలాంటి అమ్మాయి. ఆ అమ్మాయికి సహకరించారు, అందరికి చెప్పి చూశారు, వెళ్ళలేదు. ధర్నా చేశారు పోలీస్ స్టేషన్ దగ్గర, ప్లస్ మీడియా దృష్టిని ఆకర్షించారు, కేకలిగారు. కాబట్టి చిన్నపిల్లలు ఇంత ఆలోచన చేసినప్పుడు పెద్దవాళ్ళు ఎంత ఆలోచన చేయాలా, ఇది కూడా గమనించారు. అట్లాగే ఒక న్యూస్, బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉంది టీవీలో. లాస్ట్ ఇయర్ నేను ఇంట్లో ఉన్నాను, గుంటూరు జిల్లా హాస్పిటల్లో ఒక చచ్చిపోయిందని డాక్టర్లు కానీ బతుకున్న బిడ్డనే చంపేశారు. ఆందోళనలో ఆ పిల్లలకు సంబంధించిన బంధువులను రాశారు, వెంటనే పరిగెత్తుకెళ్ళాను. చచ్చిపోయిందని చూడటం బతికిన పిల్లని ఏంటి అని నేను వెళ్ళేటప్పుడు అక్కడ చచ్చిపోయింది ఏంటి, మరి ఇట్లా టీవీలోనే మాట్లా వస్తుంది పిల్ల బతుకుందంటే మీరు చంపేశారు అంటున్నారు, ఇప్పుడు పిల్ల ఏమో బతుకుంది అని చెప్పారు, మరి ఇప్పుడు చచ్చిపోయిందని చెప్పి పంపించేస్తారు అన్నారు కదా, ఎట్లా అంటే మేము తీసుకెళ్ళమన్నారు కాబట్టి తీసుకెళ్తే చచ్చిపోయింది అన్నారు. ఎక్కడ దాకా వెళ్ళారు అని గేట్ దాకా, టీవీలోనేమో కొన్ని చాలా దూరం వెళ్ళిన తర్వాత పిల్ల కదిలింది తీసుకొచ్చారు ఇట్లా. సరే అక్కడికి వెళ్ళి వాస్తవాలు తెలుసుకుంటే గేట్లోకి వెళ్తున్నప్పుడు ఆ పిల్ల చచ్చిపోయిందని తల్లిదండ్రులు చెప్పారు, లేదండి ఇక్కడే మన ఊపిరితో తీసుకొచ్చారు, లాభాలే తీసుకెళ్ళమని మేము అన్నాము, చచ్చిపోయిందని మేము చెప్పలేదు అమ్మాయిలు అన్నారు. ఆ పీజీ అమ్మాయిలు ఇద్దరిని కూడా పీడియాట్రిక్స్ డాక్టర్స్ వాళ్ళని అప్పటికే వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేస్తాం అన్నట్టు ప్రకటన చేశారు. ఆ గొడవకి ఏమైంది అక్కడ, ఎవరు పొరపాటు అనేది నేను ఆలోచించాను మహిళా కమిషన్ చైర్పర్సన్గా. డాక్టర్ తరఫున ఒకళ్ళు తప్పించుకోలేరు, తల్లిదండ్రులకు అన్యాయం చేయలేరు, కాబట్టి నిజాన్ని గమనించాలని వెళ్ళి నేనే ఎంక్వైరీ మొదలుపెట్టాను. ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళాను, ఎక్కడ బిడ్డను, ఎలుక పిల్లంత ఉంది, యూరిన్ పోసుకునేది లేదు, మోషన్ పోసుకునేది లేదు, కళ్ళు కూడా తెరుచుకోవట్లేదు, ఏం ఉబ్బిపోయిందంటే ఇంకా ఎన్నో నెల అని అడిగాను. 6 7 నెలలు అని చెప్పారు. 6 నెలల్లో పిల్ల పుట్టింది, తల్లిని పిలవమన్నారు, 13 ఏళ్ళ అమ్మాయి ముందుకు వచ్చింది, లంగా ఒడిని వేసుకున్నది తల్లి. తండ్రిని పిలవమన్నారు, 18 ఏళ్ళు మేసాలు కూడా సరిగ్గా రాలేదు, ఆ పెళ్లి చేశారు. ఈ పసిబిడ్డకి అమ్మమ్మని పిలవమంటే ఆమంతా కలిపి పాతికేళ్ళు కూడా లేదు. ఆమె పెళ్లి 11 ఏళ్ళకి జరిగిందట, 12 ఏళ్ళకి కాపడానికి తెలియదంట, 13 ఏళ్ళకి బిడ్డ అన్నది. ఆ బిడ్డకు మళ్ళీ పెళ్లి చేసింది 12 ఏళ్ళకి, ఆ బిడ్డకు ఈ బిడ్డ పుట్టింది అవయవాలు సరిగ్గా లేకుండా. దీనివల్ల ఏమవుతుంది, ఆ పెళ్ళి కనుక పెరిగి పొట్టలోనే పెరిగినట్టయితే అతనే చచ్చిపోయేదంట. అందుకని ఏంటంటే మీరంతా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మీకు చదువు చాలా ముఖ్యం. ఒక కళాశాల ఉంటున్నారు కాబట్టి చదువు అయిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డ తర్వాత అప్పుడు పెళ్లి ముఖ్యం. అందాక బాబు పెళ్లి జోలికి వెళ్ళదు అని చెప్పి నేను తెలియజేస్తాను. తర్వాత కూడా బంధువులు మేనమామలు అని ఇస్తారు, వయసు పెద్దలని చేస్తారు. ఈ బంధువుల్లో మేనమామలు అసలు ఒప్పుకోరు, ఆస్తులు పోతాయనో బంధుత్వం పోతుందని అనుకుంటారు, వాళ్ళైతేనే సరిగ్గా చూస్తారు అనుకుంటారు. వాళ్ళు ఇంకా వయసు పెద్దాడైపోయి మీతో ఇవ్వడలేక మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే మేనమామలు కావాలి వీళ్ళంతా కూడా మళ్ళీ వేరే అమ్మాయితో లేదా వేరే పెద్దాళ్ళతో ఈ పెళ్లి దాకా ఈ పిల్ల కోసం ఆగకుండా వాళ్ళు వేరే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు. ఇక్కడ కొంచెం కేసులు చూస్తున్నారు, భయంకరమైన కేసులు చూస్తున్నారు, ఈ ఇబ్బందులన్నీ కొద్ది. అందుకోసం ఏంటంటే ఆల్రెడీ ఆ మహిళా కమిషన్, స్టేట్ మహిళా కమిషన్ బిడ్డలు బాగా చదువుకోవాలి, వాళ్ళు బాగా రాణించాలి, చదువు రాకపోతే వ్యాపారం, చదువు వస్తే చదువు, ఇవన్నీ ఉండాలి అని చెప్పి. ఇది ఇందులో చైన్ మ్యారేజ్ నుంచి నేను అసలు దాని నుంచి జోలికి వెళ్ళాలి, ఎందుకంటే అంత చెప్పేసారు సబ్జెక్ట్ అయిపోయింది, అది ఎవరిని ఎలా కాంటాక్ట్ చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ దీంట్లో అందరు కూడా కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది మస్ట్ అండ్ షుడ్ అని తప్పదు. దానికి సంబంధించిన కొంచెం చట్టం డీటెయిల్గా మీ అందరూ కూడా చదువుకోండి. రిజిస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మాకు ఇది కూడా ఇస్తారు. కాకపోతే నేను వెంకటాద్రి గారికి తమ్ముడికి ఒక విషయం చెబుతున్నాను,
మీరు అందరినీ పిలిపించి బ్రహ్మాండంగా ప్రామిస్ చేయించారు కాబట్టి బాగానే ఉంది. వాళ్ళు మేజర్లకు పెళ్లి చేయమన్నా సరే మా మగాగా ప్రామిస్ చేయడం ఏం చేయమంటారు. అది వచ్చింది పర్లేదు, నేను ఎప్పుడు వర్ణాంతర వివాహాలు కులాంతర వివాహాలు చేస్తాను తింటా ఉంటాను నాకు రావాలి. అందువల్ల ఈ మధ్య అందరి తాగిపో జరిగింది కదా కులాంతరం, నాకు వచ్చి కూడా పాపించిపోయారు. అలాంటి వివాహం చేయడానికి ఆ బాధే వాళ్ళు చేయడానికి పోతే వాళ్ళు మమ్మల్ని అమ్మో జడ్జి గారు మమ్మల్ని ప్రామిస్ చేయించారు మేము చేయమన్నారు. అయ్యా బాబు వీళ్ళు బేజర్ రాని ఆయన పద్దెనిమిది నిండింది. ముఖ్యంగా చాలా రకమైన అనారోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంది. ఇందాక మన చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా గుంటూరులో జరిగిన ఒక సంఘటన చెప్పి ఉన్నారు. ఎందుకంటే 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఆడపిల్లలకి డెలివరీ చేసే పరిస్థితి ఉండదు. అవరే రాదు, బాడీ ఆర్గాన్స్ దానికి సహకరించవు. దానివల్ల ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింటుంది, పుట్టే పిల్లల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ప్రీ మెచ్యూర్ 6 నెలలకే పిల్లలు పుట్టడం కానీ, ముఖ్యంగా ఈ మ్యారేజ్ కాల వల్ల కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు పార్లమెంటు వైద్య విభాగం ఆత్మీయ సదస్సు సమావేశం డాక్టర్స్ విభాగ అధ్యక్షుడు డాక్టర్ బి అశోక్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, అద్దంకి ఇన్ఛార్జ్ గరటయ్య, పరుచూరు ఇన్ఛార్జ్ రామనాథం బాబు, సంతనూతలపాడు సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్ బాబు, ఇద్దలూరు ఇన్ఛార్జ్ ఐవీ రెడ్డి, కనిగిరి ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, కొండపి ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు రత్నరాజు, జిల్లా విభజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఒంగోలు నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీ నాయకులు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నాకు పరిజ్ఞానాన్ని పెంపొందింపజేసింది ఈ సంఘానికి నేను ఇచ్చేటటువంటి ఆదర్శమైనటువంటి సూచన అనేది నేను గురువుగా భావించినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదర్శ భావాలకు అంకిత భావంతో నేను ఆయన శిష్యునిగా ఆయన ఇచ్చినటువంటి సందేశాలు అన్నింటినీ కార్యరూపం దాల్చాలి అనే కోరికతో ఈ రాజ్యాంగాన్ని రచించేటటువంటి దానిలో నిమగ్నమయ్యాలని చెప్పి చెప్పడం అనేటటువంటిది జ్యోతిరావు పూలే గారి యొక్క గొప్పతనం, దానికి నిదర్శనం. కాబట్టి వారికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పించేటటువంటి దానికి ఏర్పాటు చేసిన బీసీసీఎల్ అధ్యక్షుడు కటారి శంకర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేటటువంటి దానిలో కూడా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని పాలించాలని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అధ్యయన కమిటీ ద్వారా కూడా పూలే గారి మార్గంలో బీసీలకు సమానత్వం కల్పించాలని ప్రయత్నం చేయడం కూడా హర్షదాయకం. బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టి మరి తిరుగుబాటు బాగుండ ఎగిరేసినటువంటి మొట్టమొదటి మరి విప్లవకారుడు మరి జ్యోతిరావు పూలే గారు. మరి ఎన్నో సంవత్సరాల క్రితం, దాదాపు 160 సంవత్సరాల క్రితమే మరి ఎంతో సాహసోపేతంగా నిమ్మ కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాల స్థాపించి వారి చదువు కోసం మరి వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మరి విద్య నేర్పించి స్ఫూర్తినిచ్చింది. మరి అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాలు మనందరం ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల తరఫు తెలియజేస్తుంది. ఎంతో అండదండగా బీసీల యొక్క మనోభావాలని ఆయన ఈ రాజ్యాంగంలోనే తెలిసే విధంగా చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఇవాళ రోజున ఇంతమంది బీసీలు అందరూ కూడా గుర్తించుకోదగ్గారంటే ఆయన విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా కూడా బీసీలని ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. జరిగినది దాన్ని మేము చాలా కోల్పోయాము. రాజశేఖర్ నుంచి మా భర్తలకి మీద ప్రయోజనం కావాల్సిన ప్రయోజనం ఇచ్చి కొత్త వాళ్ళు చాలా మంది
2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించడం హర్షణీయమని డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పైన జాతీయ నాయకులకు ఉన్న ప్రేమ ఈ ప్రకటన ద్వారా అర్థమవుతుందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజ్ విమల్ గుర్రాల, శ్రీపతి ప్రకాష్, యాదాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాపులను కూడా బీసీలో చేర్చే జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తారు. మరి ప్రత్యేక హోదా విషయంలో మొన్న సోనియా గాంధీ గారు మేడ్చర్ సభకు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవం, మరి తెలంగాణకి రాజధాని వెళ్ళిపోయింది, వనరులన్నీ కూడా తెలంగాణలో ఉండిపోవడం వల్ల ప్రత్యేక హోదాని ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు ఆంధ్ర రాష్ట్రానికి. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి తెలంగాణ సభలో చెప్పడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేది, కాంగ్రెస్ జాతీయ నాయకులకి ఏ విధమైనటువంటి అభిమానం ప్రేమ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉన్నాయని చెప్పేసి ఇదొకటే నిదర్శనం. మరి రాబోయే రోజుల్లో దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రయాణంలోకి తీసుకెళ్లాలంటే అందరిని సంఘటన చేస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా నిలబడుతుంది. మొట్టమొదటి నుంచి కూడా ఇందిరాగాంధీకి మరి కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఇదైపోయి ఉన్నారు. కనుక మేము చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి రేపు రాబోయేటటువంటి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మనం ఖచ్చితంగా గెలిపించాలా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ గెలుపు ఈ దేశానికి మరుపు అని చెప్పిన ఉద్దేశం మీదుగా ఖచ్చితంగా తెలంగాణలో కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన కోణాలు వీస్తూ ఉన్నాయి, మనకు ఆ విధమైనటువంటి వార్తలు అందుతూ ఉన్నాయి. కనుక మనమందరం కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని సెల్స్ వాళ్ళు, ఫ్రంట్ ఆర్గనైజేషన్స్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి కూడా సంయుక్తంగా చేసి రాహుల్ గాంధీ బీసీల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారు. కనుక బీసీలంతా అనేకమై 2019లో జరిగేటువంటి ఎన్నికల్లో కాలుముఖులై కాంగ్రెస్ పార్టీ ఓటేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మీ ముందుందని అదేవిధంగా తిరుపతి జిల్లా బీసీ సంక్షేమం కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తారని, ఆ పదవి అలంకారం కాదు శక్తివంతులకు పనిచేయడానికి ఒక సాధనం అని నేను స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా బీసీని అత్యధికంగా గౌరవించే పార్టీ అని ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకు నిదర్శనం ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించిన వారు ఉండటం మరి అందుకు నిదర్శనం అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మా రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా సమాయత్తం చేసుకుంటూ కలుపుకొని పోతూ వారికి తగిన గౌరవం ఇస్తూ మరి అన్ని విధాలుగా వారి సంక్షేమానికి పాటుపడుతూ ముందుకు పోతామని ఈ సందర్భంగా ఉచ్చాల తిరుపతయ్య నాయకత్వాన్ని బలపరుస్తూ మీ జిల్లాలోనే బీసీసీలో ఒక పటిష్టమైనటువంటి అనుబంధ సంస్థగా కాంగ్రెస్ పార్టీకి మరి చేసే విషయంలో శక్తివంచన లేకుండా మా వంతు కృషి కూడా చేస్తామని ఈ సందర్భంగా మన బీసీసీ అధ్యక్షుడు గారు ఏదైతే చెప్తారో దాని ప్రకారం చైర్మన్ మా స్టేట్ చైర్మన్ గారు మా ఫోన్ చేసి చెప్తారు. తర్వాత మన బీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పిన ప్రకారంగా ముంచాల తిరుపతినే బీసీసీ ప్రకాశం చెందిన బీసీసీ చైర్మన్ గా వేదికమైన ఉన్నటువంటి కర్తలకి, పత్రికా విలేకరులకి, సోదరులకి అందరికీ ఈ అవకాశం కలిగించినందుకు నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గాంధీనగర్లోని పూలే అంబేద్కర్ విగ్రహాలకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం, జిల్లా కార్యదర్శి మహేశ్వరరావు, శ్రీనివాస్, నగేష్, వైసీపీ కార్యకర్త అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1837 ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిబా పూలే జన్మించారు. మహారాష్ట్రలో పూణే గ్రామంలో జన్మించారు. చిన్న వయసులో వివాహం చేసుకున్నారు. 13 పూలే గారు వివాహం చేసుకున్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు.
అప్పట్లోనే పేద విద్యార్థులు ఉచిత విద్యాభ్యాసం చేశారు. ఆ యొక్క మహానుభావుడి యొక్క వర్తిత మన గాంధీనగర్ జరుపుకున్న ఎంతో ఘనంగా ఉంది. రానున్న కాలంలో అంబేద్కర్ పూణే విధానాల్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సిద్ధాంతాలుగా మలుచుకొని రానున్న కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే పేదలుగా పేదలు ఉండేటువంటి పేదలందరిని కూడా కలుపుకొని సమైక్య రాజ్యాధికారం సాధించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే మహాత్మా జ్యోతిరావు పూలేలు కళ్ళకని ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబు ఆయన స్ఫూర్తితోటి పూలే స్ఫూర్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రయాణం జరిగింది. ఆ ప్రయాణాన్ని మేమంతా పునికి పుచ్చుకొని ఇండిపెండెంట్ లేబర్ పార్టీని మళ్ళీ పునరావృతం చేసి ఆ విధంగా పూలే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఒంగోలులో ఓట్ల కోసం ప్రజల అగచాట్లు, దరఖాస్తుదారుల వెతుకుదాటలో బిఎల్ఓల సిగపట్లు. ప్రత్యేక కార్యక్రమం మీ జేఎంజే న్యూస్ లో. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో ఓటు కావాలని దరఖాస్తు చేసుకునే వారికి తమ కొత్త ఇంటి నెంబర్ తెలుసుకుని తీరాల్సిందే, లేదంటే మీరు నమోదు చేసుకునే ఓటు గురించి మర్చిపోవడమే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పాత డోర్ నెంబర్లతో ఎన్నికలు జరిగాయి. తదుపరి ఒంగోలు నగరపాలక సంస్థ వారు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లకు మ్యాపులు తయారు చేసి ప్రతి ఇంటికి కొత్త నెంబర్లను గతంలోనే వేశామని చెప్పుకుంటున్నారే, కానీ ఆ ఇంటి నెంబరు ఈరోజు కొత్త ఓటు నమోదు చేసుకునే వారికి విఘాతమవుతుందని గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఒంగోలులో ఓటు నమోదు చేసుకునే వారి పరిస్థితి, వాటిని ఎంక్వైరీ చేయాల్సిన బిఎల్ఓల పరిస్థితి చూస్తే జాలి పడక తప్పేట్లు లేదు. ఒంగోలు నివాసినటువంటి బాదరయ్య అనే నేను ఓటరు మంగమూరు డొంక అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర నాయుడు మ్యాన్షన్. నేను నా కుటుంబ సభ్యులు ముగ్గురు మొత్తం వెరసి 4 ఓట్లు ఉండగా నేను సొంత ఇంట్లో 14 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న నా ఓట్లు తొలగించడం వల్ల నేను మాటిమాటికి దాన్ని మళ్ళా తిరిగి ఆన్లైన్లో పంపించినప్పటికీ వాటి పొజిషన్ ఏంటో వాటి పరిస్థితి ఏందో తెలియక మాటిమాటికి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఎందుచేతనంటే నేను తిరగలుగుతున్నాను కాబట్టి నా వయసుకు నేను రాగలుగుతున్నాను. వయసు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు మాటిమాటికి ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి ఓటర్లు నమోదు చేయడం అనేది, ఇది ఒక విధంగా చెప్పాలని అంటే చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఇది. ఎందుచేతనంటే ఇళ్ల దగ్గరికి వచ్చి ఓట్లు వ్రాసుకొని వ్రాసుకున్నటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారా లేదా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ సిగ్నేచర్ తీసుకొని ఓట్లను నమోదు పరుచుకొని ఓటు హక్కు కలిగించవలసినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా ఓటు హక్కును దుర్వినియోగం చేసే పరిస్థితిలో నిజంగా ఇలా ఉందని అంటే దీనికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కొత్త ఇంటి నెంబర్ తెలియని ఓటరు తన పాత ఇంటి నెంబర్తో ఓటుకు దరఖాస్తు చేయడం, ఆ దరఖాస్తు ఏదో ఒక పోలింగ్ స్టేషన్కు పోవడం, ఆ బిఎల్ఓ ఆ దరఖాస్తు తన పరిధిలో లేనని చెప్పడం జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఒంగోలులోని ఎన్నికల విభాగం అధికారులు తమకు వచ్చిన దరఖాస్తులపై పగలు రాత్రి కుస్తీలు పడుతూ తమకు వచ్చిన అన్ని దరఖాస్తులు పరిశీలించి వారికి ఎలాగైనా ఓటు ఇవ్వాల్సిందేనని చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. నారాయణ అండి, మాది లాయర్పేట పోస్ట్ ఆఫీస్ దగ్గర. నేను హరేరామ్ బజార్ నుంచి లాయర్పేట దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మారాము. దానికి సంబంధించి ఫామ్ నంబర్ 8A సబ్మిట్ చేయమంటే 8A మీ సేవ ద్వారా సబ్మిట్ చేశాను. దాని జిరాక్స్ కాపీలు తీసుకొని, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ తీసుకొని, పక్కన ఇంటి పక్కన ఓటర్ కార్డు అతని జిరాక్స్ తీసుకొని రావడం జరిగింది 3 సార్లు. ఇక్కడ ఉపేంద్ర అనే అబ్బాయి ఉంటాడట. పోయిన శనివారం వచ్చాను, అప్పుడు లేడు, సోమవారం వస్తే లేడు, ఇప్పుడు కూడా సీట్లో లేడు. మేమేం చేయమండి, ఆయన లేరని అంటున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 3 తర్వాత రండి చూస్తారని చెప్పారు. అట్లా ఈ విధంగా రావటం పోవటం అవుతుందే కానీ న్యాయం అనేది జరగలేదు. మరి ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ చాలా పెరిగింది, టెక్నాలజీ కలవరిస్తున్నారు, కానీ మరి ఆ టెక్నాలజీ ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. ఉన్న ఓటును ట్రాన్స్ఫర్ చేయడానికి మరి ఇన్నిసార్లు తిరగటం అంటే అది ఎంతవరకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది సాధారణ పౌరుకి? మేము కూడా
64 సంవత్సరాలతో సీనియర్ సిటిజన్ మేము తప్పదు కాబట్టి ఓటు హక్కు ఉండాలి. అసలు ఎందుకు మనం సంపాదించుకోకూడదనే పట్టుదల మీద మేము తిరుగుతూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు ఏంటి? ఇది ఓట్ల నమోదు సరిగా లేదు అన్నటువంటిది ప్రతి ఒక్కరు దీన్ని ఇది చేస్తున్నారు. మరి కలెక్టర్ గారు, మరి ఆర్డీఓ గారు, మరి ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా సరైనటువంటి అంటే 20,000 ఓట్లు ఒంగోలు పట్టణంలో పోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది? పోయినటువంటి ఓట్లను తిరిగి మళ్ళీ ఇది చేయడానికి రికార్డ్ చేయడానికి ఇంత టైం ఎలా పడుతుంది? ఈ కొద్దిగా వ్యవధిలోనే ఎలా చేయగలుగుతారు? బిఎల్ఓ పోవాలంట, సూపర్వైజర్ సంతకం పెట్టాలంట, ఇవన్నీ ఎందుకు? అసలు పర్సనల్గా వచ్చేసేసి ఏ ఇంట్లో ఓట్లు లేవో ఆ ఇంట్లో ఒక్కొక్క వార్డుకు ఒక్కరిని అలాట్ చేసేస్తే అతి త్వరగా అయిపోతుంది కదా. మరి ఇలాంటి పరిస్థితి కాకుండా ఏజ్డ్ పర్సన్స్ అందరినీ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ అనేకమైనటువంటి ఇడుములు పడేటట్లు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వము దీనికి సరైనటువంటి సొల్యూషన్ ఇది చేసి కలెక్టర్ గారు ఎంటరైన దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని సరైన విధంగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా యాజ్ ఎ సీనియర్ సిటిజన్ నేను అప్పీల్ చేసుకుంటున్నానని సవినయంగా తెలియపరుస్తున్నాను. కానీ ఇక్కడ కొత్త ఇంటి నంబర్ తెలియని దరఖాస్తుదారుడి తప్ప లేక ఎప్పుడో ఇంటిపై డోర్ నెంబర్ వేశాం తిరిగి మరల వేస్తున్నామని చెప్తున్న నగరపాలక సంస్థ వారిది తప్ప లేక కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలను పరిశీలించి ఎలాగైనా వారికి ఓటివ్వాల్సిందే అని పనిచేస్తున్న ఎన్నికల విభాగం వారిది తప్ప చూద్దాం. చివరకు వచ్చే ఓటర్ లిస్టులో అర్హులైన అందరికీ ఓటుంటే సంతోషపడదాం, లేదంటే ఇదేంది అని పెదవి విరుద్దాం. అంతకంటే మనమేం చేయగలం చెప్పండి. కొంతమందికి దాదాపు 12-13 వార్డుల్లో ఎకరాల క్షేత్రం కూడా డోర్ నెంబర్ వేసాము. మిగిలినవి కొన్ని చోట్ల వేసినటువంటి పెయింటింగ్ పోవడం వల్ల కొన్ని కారణాల వల్ల కొన్ని చోట్ల లేవని చెప్పడం వల్ల మళ్ళీ తిరిగి పర్మనెంట్గా ఉండే విధంగా మనం ఆల్రెడీ డోర్ నెంబర్ వేస్తున్నాము. కాబట్టి ఎక్కడ కూడా డోర్ నెంబర్కి సంబంధించినటువంటి పొరుగుజ్యం లేదు. ఎక్కడైనా మిస్టేక్ మనం చేస్తున్న కార్యక్రమంలో ఒక ఈ మంత్ ఎండింగ్ కల్లా 100% చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరైనా అర్జెంటుగా కావాల్సిన నెంబర్లు లేవు పోయిందని అభిప్రాయం ఉంటే కనుక డెఫినెట్గా నెంబర్లు మామూలు చేస్తారు. ఏదంటే వారం రోజుల్లోపు ఈ డోర్ నెంబర్లు ప్రతి ఇంటి ముందు వేసే కార్యక్రమం పూర్తి చేస్తాం. మూడుసార్లు వేసేప్పటికి ఇప్పటికి మూడుసార్లు వేసాం. ఎందుకంటే ఇంటెన్సిటీ ఎక్కడ చేస్తుంది కాబట్టి ఓన్లీ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లలోనూ మాత్రమే చేశారు. చేసిన అందరికీ నెంబర్లు వేసారు 100%. వేసినప్పుడే ఎకరాల షీట్తో 60 రూపాయలు ఇస్తే కనుక వాళ్ళు వేసుకుని చెప్తే చాలామంది అదా ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరు డోర్ నెంబర్ పర్మనెంట్ డోర్ నెంబర్ తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు పెయింట్ చేసాము పోయిందాము చాలా ఉన్నాయి. పోయి ఉంటే మళ్ళీ మనం ప్రత్యేకించి పెట్టాము చేస్తాం. ప్రయాణికులకు శాపంగా మారింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఆటోలు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జాతీయ రహదారిపై ఆటోలు నడపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేవీ వారికి పట్టినట్లు లేదు. పొట్టు పొయ్యిలో పొట్టు కుక్కినట్లుగా ప్రయాణికులను ఆటోలో కుక్కుతున్నారు. రవాణా శాఖ, పోలీసు శాఖ ఎన్నిసార్లు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించినప్పటికీ ఆటో వాళ్ళ తీరులో మార్పు లేదు. యూనిఫామ్ లేకుండా ఆటోలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆటో వాళ్ళ పనితీరుపై జేఎంజే న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. జాతీయ రహదారిపై ఆటోలు నడపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ
అవేవి వారికి పట్టినట్టు లేకపోగా పొట్టుపొయ్యిలో పొట్టు కుక్కినట్లుగా ప్రయాణికులను ఆటోలో కుక్కుతున్నారు. రవాణా శాఖ, పోలీసు శాఖ ఎన్నిసార్లు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించినప్పటికీ ఆటో వాళ్ళ తీరులో మార్పు లేదు. యూనిఫామ్ లేకుండా ఆటోలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఆటో వాళ్ళ పనితీరుపై జేఎంజే న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. ప్రజలకు నడుమ విభేదాలు సృష్టించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సిఐటియు నాయకులు జీవి కొండారెడ్డి విమర్శించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ధర్నాకు కొండారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నగరపాలక సంస్థ పనితీరును ప్రశ్నించారు. కేవలం చెత్త సేకరణకే సమయం సరిపోకపోతే కాలువలు, రోడ్లు ఎవరు బాగు చేస్తారన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని జీవి కొండారెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చెత్త సేకరించడానికి వచ్చిన చెత్తతో చెత్త కాంట్రాక్టర్ బాగుపడటానికి ఉపయోగపడితే పారిశుద్ధ్యం ఏమాత్రం బాగుపడదు. మీరు 350 ఇళ్ళు ఇస్తున్నారు, 3 మనుషులు ఇస్తున్నారు. ఇళ్ళ దగ్గర అయితే ఇద్దరే 3 మనుషులు, ఇద్దరు లేదా 3 ఇస్తున్నారు. షాపులు కూడా ఉంటే వాళ్ళు మీరు కేటాయించిన ఇళ్ళకు తిరిగి వాళ్ళ ఇళ్ళ ముందున్న చెత్తని బండిలోకి తీసుకొచ్చి సాగ్రిగేట్ చేసి చెత్త కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సరిపోతుంది. అయితే వీధులు చిమ్మటం, కాలువలు శుభ్రంగా చేయడం సాధ్యం కావట్లా సాధ్యం కాదు. సాధ్యం కాదంటేనే బలవంతంగా పరిభారం అయ్యడానికి మీరు సిద్ధపడుతున్నారు. అందువల్ల మేము డిమాండ్ చేస్తా ఉంది, కార్మికుల సంఖ్య పెంచకుండా మైక్రో ప్యాకెట్ విధానంలోకి స్పష్టంగా కార్మికులను తీసుకెళ్తే 100 కార్మికులు మిగిలిపోతారు. ఇప్పుడున్న వాళ్ళే 100 మిగులుతారు. రోడ్లు ఉడిచేవాళ్ళు, కాలువలు శుభ్రం చేసేవాళ్ళు ఉండరు. అంటే మీ ఉద్దేశం మైక్రో ప్యాకెట్ విధానంలోకి తీసుకెళ్లి కాలువలు శుభ్రం చేయకుండా చెత్త ఉడిచే పని చేయకుండా కేవలం ఇళ్ళకి తిరిగి చెత్త సేకరించే పని మాత్రమే పెట్టిన కారణంగా కార్మికులు సక్రమంగా పనిచేయట్లేదు. కాబట్టి ప్రజల నుంచి కార్మికులు వేరు చేసి ఈ పారిశుద్ధ్యం నాశనం కావడానికి కారణం ఈ కార్మికులు సక్రమంగా పనిచేసే విధానం అని మీరు చెప్పడానికే. మీ చేతగానితనం, మీరు కార్మికులు రిక్రూట్మెంట్ చేసుకోకపోవటం, అందరినీ తీసుకోకపోవటం, ఇవన్నీ వైఫల్యాల దగ్గర పెట్టుకుని ఏదో పైనుంచి వచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తామంటే కుదరదు. అందుకని మేము సిఐటీగా ఈ మున్సిపల్ పాలకవర్గాన్ని. భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సెల్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, మజ్దూర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తానికొండ సురేష్ యాదవ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉంగరాల హనుమంతరావు, బీజేపీ మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు సయ్యద్ మహబూబ్ సుబానీ తదితరులు పాల్గొన్నారు. హైవే రోడ్లపై విధించిన ట్యాక్స్ ఎత్తివేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ని 5వ తరగతికి తగ్గించాలని, డ్రైవర్లకు బోర్డు ఏర్పాటు చేయాలని కృష్ణారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు ఉన్నాయో వాటి మీద వచ్చేసి అన్ని కలెక్టర్ కూడా యొక్క ధర్నా కార్యక్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆకాశం జిల్లా అధ్యక్షులు మిర్సెట్ నాగేశ్వరరావు అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల దాసరావు, భారతీయ జనతా పార్టీ మోర్చా ముస్లిం మోర్చా అధ్యక్షులు గారు కల్వకుంట్ల గారు, మా జిల్లా అధ్యక్షులు గారు కృష్ణారెడ్డి గారు, మా ముస్లిం యూనియన్ అధ్యక్షులు గారు, వీళ్ళందరూ కలిసి మనం ఆటో వాళ్ళ కోసం పోరాడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల్య వివాహాల నిర్మూలన వివాహ నమోదుపై జరుగుతున్న ఉమెన్ సేఫ్టీ ఫోర్త్ నైట్ సదస్సుకు విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పదకొండవ డివిజన్లో నగరదర్శిని నగర వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు వైద్య విభాగం ఆత్మీయ సదస్సు,
హాజరైన జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.